అనగనగా ఒక అడవిలో ఒక జింక, ఒక కాకి చాలా స్నేహంగా ఉండేవి. కాకి తనకేమైనా తినడానికి దొరికితే అవి తీసుకొచ్చి జింకకిచ్చేది. అలాగే జింక కూడా తను కష్టపడి సంపాదించుకున్న ఆహారాన్ని కాకి పెట్టేది. వీరిద్దరి స్నేహం చూసి అడవిలో జంతువులన్నీ చాలా ఆనందించేవి. అయితే అడవిలో ఉన్న ఒక గుంట నక్కకు మాత్రం కాకి జింకల స్నేహం చూస్తే కన్ను కొట్టేది. వాళ్ళిద్దరినీ చూసి అస్సలు ఓర్వలేకపోయేది. అంతేకాక బాగా బలిసి ఉన్న జింకను చూస్తే దానికి నోట్లో నీళ్ళుండేవి. అయితే జింక పక్కన ఎప్పుడూ తెలివైన కాకి ఉండడంతో జింకను ఎలా ఏమార్చాలో జిత్తుల మారి నక్కకు తెలియలేదు. కొన్నాళ్లకు ఆ నక్క జింక మాంసం ఎలాగైనా తినాలని ఒక ఉపాయం ఆలోచించింది. ఒకరోజు పచ్చగడ్డి మేస్తున్న జింక దగ్గరకు నక్క వచ్చి మిత్రమా అని ప్రేమగా పిలిచింది. జింక నక్క వైపు చూసి, ఎవరు నువ్వు? ఏం కావాలి? నేను పక్కనున్న అడవిలో ఉంటాను. అక్కడ పులులు సింహాలు ఎక్కువైపోయాయి. అందువల్ల వాటితో బాధపడలేకపోతున్నాను. ఎప్పుడు వాటి ద్వారా ప్రమాదం ముంచుకొస్తుందో తెలియడం లేదు. అందుకే ఈ అడవికి వచ్చాను. నా మీద దయ ఉంచి నాతో స్నేహం చేయవా అని జాలిగా అడిగింది. నక్క అలా జాలిగా అడిగేసరికి నక్క మాటలు బాగా నమ్మింది జింక. దాంతోపాటు నక్కను తీసుకొచ్చి కాకి పరిచయం చేసింది. ఆ తర్వాత కాకి జింకతో, మిత్రమా, మనకు పరిచయం లేని వాళ్ల మాటలు మనం ఎప్పుడూ గుడ్డిగా నమ్మకూడదు. అలాంటి మాటలను నమ్మడం వల్ల మొదటికే మోసం వస్తుంది అంటూ జింకను హెచ్చరించింది. అప్పుడు జింక కాకితో, మిత్రమా, మనం స్నేహితులం కాకముందు ఒకరికొకరం తెలియదు కదా. అయినా స్నేహం చేస్తేనే కదా ఎదుటి వాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు తెలిసేది. అనవసరమైన అనుమానాలతో మన స్నేహం కోరి వచ్చిన వాళ్ళను వెళ్ళగొట్టడం మూర్ఖత్వమే అవుతుంది. జింక మాటలకు కాకి చాలా బాధపడుతూ, మిత్రమా, నక్క వలలో నీవు చిక్కుకోవద్దు, నా మాట విను అని ఎంతగానో చెప్పింది. కానీ కాకి మాటలను జింక ఖాతరు చేయలేదు. నక్కతో స్నేహం చేయడం మొదలుపెట్టింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు నక్క జింక దగ్గరకు వచ్చి, మిత్రమా, ఇక్కడకు దగ్గరలో ఒక మంచి పొలం ఉంది. ఆ పొలమంతా ఏపుగా పెరిగిన జొన్న కంకులతో నిండి ఉంది. అక్కడికి రోజు నువ్వు వెళ్ళి జొన్న కంకులు కడుపు నిండా తిని రావచ్చు అని ఆశపెట్టింది. నక్క మాటలు విని జింక రోజు ఆ పొలానికి వెళ్ళి కడుపు నిండా జొన్న కంకులు మేసి వస్తూ ఉండేది. ఇదిలా ఉండగా తన పొలంలో పడి ఏదో జంతువు మొత్తం పంటనంతా తినేస్తోందని రైతు గ్రహించి ఆ జంతువును పట్టుకోవడం కోసం ఒక వల ఏర్పాటు చేశాడు. ప్రతిరోజులాగే పొలానికి వచ్చిన జింక రైతు పన్నిన వలలో చిక్కుకుంది. అప్పుడు జింక తన దగ్గరకు వచ్చిన నక్కను సాయం చేయమని, వల నుండి విడిపించమని అడిగింది. అయ్యో మిత్రమా, నాకీ వల తెంపే శక్తి లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ సమీపంలోనే ఉన్న ఒక బండరాయి వెనక నక్కి కూర్చుంది నక్క. ఆ నక్క ఉద్దేశం ఏమిటంటే కాసేపటికి రైతొస్తాడు, వలలో చిక్కుకున్న జింకను చూసి ఒక్క దెబ్బతో దాన్ని చంపేస్తాడు, అప్పుడు దాని మాంసం హాయిగా కడుపు నిండా తినచ్చు అని ఊహల్లో విహరించసాగింది. అప్పుడు జింక తనలో తాను, నాకిలా కావలసిందే. ఆ రోజు నాకు ఆప్తమిత్రుడైన కాకి చెప్పనే చెప్పాడు. అనవసరంగా ఈ జిత్తున మారి నక్కతో స్నేహం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను అని రోదించింది. సాయంత్రం వరకు జింక అడవికి రాకపోయేసరికి కాకి కంగారుపడి తన మిత్రుడి కోసం అడవి చుట్టుపక్కల వెతకసాగింది. అప్పుడు దానికి జొన్న చేనులో వలలో చిక్కిన జింక కనిపించింది. వెంటనే దాని దగ్గరకొచ్చి కాకి ఆత్రంగా, మిత్రమా, ఏం జరిగింది? దానికి జింక జరిగిందంతా చెప్పింది. ఇదంతా ఆ నక్క పన్నిన పన్నాగమని కాకి గ్రహించింది. అప్పుడు కాకి జింకతో, మిత్రమా, నువ్వు కంగారు పడకు, నేను చెప్పినట్టు విను. నువ్వు కాసేపు చచ్చినట్టు పడి ఉండు, నేను నిన్ను పొడుచుకుని తింటున్నట్లు నటిస్తాను. ఆ రైతు వచ్చి
నువ్వు చచ్చావని భావించి నీపై నున్న వలను తీసేస్తాడు. అప్పుడు నువ్వు ఒక్క దూకు దూకి పారిపో అని సలహా ఇచ్చింది. దూరం నుంచి నక్క కాకి జింక మీద వాలి దాని మాంసం పొడుచుకుని తింటున్నట్లు గమనించింది. అప్పుడు నక్క జింక చచ్చిందనుకొని అటువైపుకు నెమ్మదిగా రాసాగింది. ఈలోగా రైతు పొలంలోకి వచ్చాడు. వాడికి వలలో చచ్చిపడి ఉన్న జింక కనపడింది. దాంతో జింక పైన ఉన్న వలను తీసేశాడు. వల తీయగానే జింక ఒక్క ఉదుటన ఉరికి పరుగు మొదలుపెట్టింది. కాకి ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఇదంతా చూసి రైతు కోపంతో తన చేతిలో ఉన్న గుణపాన్ని జింక వైపుకు విసిరాడు. అది కాస్త గురితప్పి అటగా వస్తున్న నక్కకు తగిలింది. ఆ దెబ్బకు నక్క అక్కడికక్కడే మరణించింది. మోసం చేయాలనుకున్న నక్కకు తగిన శాస్తి జరిగింది. నీతి: కొత్తవారితో స్నేహం చేసేటప్పుడు అన్నీ ఆలోచించి చేయాలి, లేదంటే